ఈ అనాలిసిస్ అంటే ఏంటో అనుకుంటున్నారు? నాలికి నెట్టయినా తిప్పాలా, ఒక్క నాలికి కాకుండా రెండు నాలుగులు ఉంటే ఇంకా సూపర్గా తిప్పచ్చు. ఒక్కసారి ఎలా తిప్పుతున్నారో చూడండి. భయ్ హుకార్ ప్రభుత్వంలోకి రావాలని చూస్తారు తప్ప మరో లైక్లాంటి తీసుకుంటారని అనుకో. సారు గారు బీజేపీ గురించి చెబుతున్నారు, బై హుక్కార్ కుక్ అధికారంలోకి రావాలనుకుంటారు కానీ మొరల్ రోన్ తీసుకుంటారు అని నేను అనుకోను అంటున్నారు బీజేపీ వాళ్ళు. సరే మరి కాంగ్రెస్ పార్టీ ఏంటి, వాళ్ళు ఏమన్నా మొరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా, మొరల్ గ్రౌండ్ తీసుకుంటారా? బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ కాదు, ఎవరైనా సరే గెలవాలి అనుకుంటారు. ఎన్నికలు గెలవడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తారు. ఏదో ఒక్క బీజేపీ మాత్రమే ఆ విధంగా ప్రవర్తిస్తుంది అని నా మాట్లాడుతున్నారా? గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఇంటెన్సివ్ క్యాంపెయిన్ మోడీ చేశాడు. చాలా సింపుల్ లాజిక్, గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు మరింత కష్టపడి పనిచేస్తారు ఎవరైనా. కాంగ్రెస్ ఏమైనా తక్కువ చేసిందా, పిఎఫ్ఐ సభ్యుల మీద ఉన్న క్రిమినల్ కేసులను ఎత్తేస్తానంటుంది. క్రిమినల్ కేసులను ఎట్లా ఎత్తుతారు అసలు? అయినా ఎత్తడానికి సిద్ధమైపోయారు. అయినా డోస్ సరిపోలేదనుకున్నారు, బజరంగ్ దళని నిషేధిస్తాం అన్నారు. అప్పటికే గెలిచే అవకాశం కనపడట్లేదు. మ్యాటర్ జార్జ్ సోరోస్ గారికి రిపోర్ట్ చేశారు. మరి ఆయన ఏం చేశాడు, కర్ణాటకలోని మత పెద్దలందరికీ ఒక సమాచారం పంపించాడు. ఏమని, వాళ్ళ పార్టీలు నిలబెట్టినా సరే ఆ అభ్యర్థులకు ముస్లింలు ఎవ్వరూ ఓట్లు వెయ్యకూడదు, అందరి ఓట్లు కాంగ్రెస్కే పడాలి, అప్పుడు బీజేపీ ఓడిపోతుంది అని చెప్పమన్నాడు. ఆ విధంగా చెప్పారు. వారి ఆదేశాల మేరకు ఆయా అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాలలో తమ అనుచరుల ద్వారా తమ ఓటర్లకు చెప్పించారు. ఏమని, వాళ్ళెవరో కూడా తమకు ఓటు వెయ్యక్కర్లేదని, కాంగ్రెస్కే ఓటు వెయ్యాలని చెప్పించారు. ఎవరు తక్కువ అండి, ఎవరికి వాళ్ళే పెద్దోళ్ళు, గెలవడానికి ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఏదో మోడీయే ఏదో చేశాడు అని మీరంటున్నారు, కాంగ్రెస్ అయితే అమెరికా నుంచి సాయం తెచ్చుకుంది. జార్జ్ సోరోస్ అంటే అమెరికా పెద్దే, మీకు తెలుసు కదా, మీరు కూడా బహుశా పేరోల్స్లో ఉండొచ్చు ఆయన దగ్గర. మోడీ ఎప్పుడైనా ఇంటెన్సివ్ క్యాంపెయిన్ చేస్తారు, ఈసారి హద్దులు సరిహద్దులు దాటి కూడా ఇంటెన్సివ్ క్యాంపెయిన్ చేశారు. హద్దులు సరిహద్దులు, ఎన్నికల ప్రచారంలో ఏవి హద్దులు ఏవి సరిహద్దులు? ఏవైతే ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉందో అవి మాత్రమే హద్దులు, అవి పాటించారా లేదా అన్నది చూడాలి. కానీ హద్దులు సరిహద్దులు దాటేశారంటే అట్లా? ఆయన హద్దులు సరిహద్దులు దాటేస్తే మరి కాంగ్రెస్ కంప్లైంట్ చేయకుండా గుడ్డిగా ఉందా? వాళ్ళు గుట్టుగా ఉన్నా మీలాంటి వాళ్ళు వాటి మీద అల్లరి చేయకుండా ఉండలేరు కదా, మీరెందుకు అల్లరి చేయలేదు? చివరి నిమిషం వరకు కూడా కాంగ్రెస్ దేశద్రోహిని, కాంగ్రెస్ కర్ణాటకను దేశం నుంచి విడగొట్టాలని చూస్తోంది అన్న అతి తీవ్రమైన ప్రశ్న ఆరోపణ కూడా ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో చేశాడు. మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోడీని విషసర్పం అన్నాడు, మరి దాని గురించి ఎందుకు మీరు ప్రస్తావించట్లేదు? ఆ రెండు కూడా సమాన స్థాయి కామెంట్లే కదా. అదే నిజమైతే వెంటనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రద్దు చేయాలి కాంగ్రెస్ రిజిస్ట్రేషన్, కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రద్దుకు పిలుపు ఇవ్వాలి, కానీ అలాంటిది ఏమీ చేయలేదు. మరి మోడీ విషసర్పం అయితే కనుక ఆయన కూడా అక్కడ ప్రచారం చేయడానికి వీల్లేదని ఎన్నికల సంఘం ఆయన్ని ప్రచారం నుంచి నిషేధించాలి, అలాంటిది ఏం చేయలేదు కదా. కేవలం ఎన్నికల కొరకు ఓట్ల కొరకు చివరి నిమిషంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీ, దేశంలో అత్యధిక కాలం పాలించిన రాజకీయ పార్టీ దేశాన్ని విడగొట్టాలని చూస్తుంది అనే స్టేట్మెంట్ కూడా ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఇచ్చారు. ఇది భారత రాజకీయాల్లో అసలు మనం ఊహించలేని స్టేట్మెంటు. అసలు ఇది ఎందుకు ఊహించరాని స్టేట్మెంటు అంటే చివరి నిమిషంలో ఇచ్చారు కాబట్టి, ముందులో ఇస్తే పర్వాలేదా? మరి ఒకసారి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని రెండవసారి దిగ్విజయంగా ప్రధానమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తిని, మీరు చెప్పారు కదా అంత గొప్పది ఇంత గొప్పది అన్న రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీ అధ్యక్షుడు విషసర్పం అన్నాడు, మరి ఇది కూడా భారత రాజకీయాల్లో ఊహించలేని స్టేట్మెంటే కదా. మీ కంటికి అది కనపడలేదా, మీ చెవికి వినపడలేదా? ఇక అమిత్ షా కేంద్ర హోంమంత్రి కర్ణాటక ఓటర్లకు ఏం చెప్పాడు, మీ పక్కన కేరళ ఉంది, కేరళ ప్రమాదం ఉండకూడదు, కర్ణాటక కంటే బీజేపీని గెలిపించండి అని అన్నాడు. మీరు కాంగ్రెస్ వాళ్ళు చేసినవి చెప్పినవి మీకు కనపడవా వినపడవా? మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, గుజరాత్ వచ్చి కర్ణాటక ప్రమాదకరం అన్నారు కదా. అయినా కేరళ ప్రభుత్వం ఏం చేసింది, కర్ణాటక పాలన పాల ఉత్పత్తులను బ్యాన్ చేస్తా ఉంది కదా, దాని అర్థం కేరళ నుంచి కర్ణాటకకు ప్రమాదం పొంచి ఉన్నట్లే కదా. అమిత్ షా అన్నది ఏదో అబద్ధము అన్నట్టుగా పలువలు చిలువలు అల్లుతావెందుకు దాని మీద? అంటే కేరళ వల్ల కర్ణాటకకు ప్రమాదము అనే కామెంట్ హోంమంత్రి స్థాయిలో వ్యాఖ్యానిస్తే ఇక సరిహద్దులు దాటినట్లు దాటినట్లు చెప్పారు.
పవర్ సప్లై విషయంలో కర్ణాటక మీద కేరళ యుద్ధానికి దిగింది. అదే ఆయన అన్నాడు. బజరంగ్ దళ్ పైన చర్యలు తీసుకుంటారంటే హనుమంతుడి పైన చర్యలు తీసుకుంటారని చెప్తూ ప్రైమ్ మినిస్టర్ బహిరంగంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘిస్తూ జై బజరంగ్ బలి అని పిలిపించాడు. బజరంగ్ దళ్ అనేది బజరంగ్ భక్తుల సమూహము. అది ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకునే పనిచేస్తుంది. ఆయన ఎక్కడా తప్పు చేయలేదు, వీళ్ళు కూడా అట్లాగే ఎక్కడ తప్పు చేయరు. కానీ వాళ్ళు బజరంగ్ భక్తులు కాబట్టే ఆ పార్టీని నిషేధించింది. తద్వారా ముస్లింలను సంతృప్తపరచి వారి ఓట్లను నొల్లుకోవడానికి వారు కూడా బజరంగనే కదా వాడుకున్నారు. అది తప్పు కాదా? నినాదాలు ఇచ్చారు. అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీరు చదివితే ఇలా గూగుల్లో కొడితే దొరుకుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ECI.NIC.in అంటే దొరుకుతుంది. క్లియర్గా ఉంటుంది. అక్కడ రిలీజియస్ సెంటిమెంట్లను రగిలించకూడదు, రిలీజియస్ సింబల్స్ వాడకూడదు. ఆహా, అట్లా మరి ముస్లింల మీద ఉన్న 1600 కేసులు ఎత్తేస్తాం, కేవలం మతపరంగానే ఎత్తేస్తాం అని చెప్పారు. అలాగే ఆంజనేయ భక్తులను అరెస్టు చేస్తాము అని చెప్పారు. అది మత ఉద్రిక్తలను పెంచేది కాదా? అది కాంగ్రెస్ అన్నమాట, కాబట్టి అది మత ఉద్రిక్తలలోకి రాదు. అంతేనా? ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అత్యంత పాక్షికంగా వివరించింది. బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కోరుకుపోయిందని చెప్పి పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్తో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ అంటే కాంగ్రెస్కు నోటీస్ ఇచ్చింది, మీ దగ్గర ఆధారాలు చూపెట్టండి అని. మీరే చెప్తున్నారు, ఏదేదో చెత్త పేపర్లలో ఎవడో ఏదో రాస్తే వాటిల్ని చూపిస్తూ ప్రత్యేకించి డబ్బులు ఇచ్చి మరీ యాడ్ ఇచ్చిందని మీరే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి అంత ఖచ్చితంగా ఆధారాలు చూపిస్తూ యాడ్ ఇస్తే గనక సాధారణ ప్రజలు అది నిజమే అనుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆ యాడ్లో చూపించిన న్యూస్ క్లిప్పింగ్స్లో ఉన్న సమాచారానికి సంబంధించిన ఆధారాలను అడిగింది. ఎందుకంటే ఆ పేపర్ క్లిప్పింగ్స్లో ఉన్న వార్త నిజము అని కాంగ్రెస్ పార్టీ నమ్మింది, ప్రజలను నమ్మిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చాలా అథెంటిక్గా ఆ కంప్లైంట్ను బీజేపీ మీద చేసింది. అంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండాలి కదా, ఎవడో ఏదో 4 గాలి మాటలు రాస్తే అది ఆధారం అయిపోదు. వీళ్ళు అథెంటిక్గా దాన్ని కంప్లైంట్ చేసినప్పుడు ఆ మ్యాటర్కి ఆధారాలు ఉండాలి. కానీ మరి ప్రైమ్ మినిస్టర్ క్లెయిమ్ చేస్తే కర్ణాటక నుంచి దేశాన్ని విడగొట్టాలని కాంగ్రెస్ చూస్తోంది అంటే మరి దాని మీద ఆధారాలు చెప్పండి. ప్రైమ్ మినిస్టర్ అడగలే ఎలక్షన్ కమిషన్ దానిని కాంగ్రెస్ పార్టీ ఖండించలేదు అంటే అర్థం ఏమిటి? అంగీకరించినట్లే కదా. సో ఇంత జరిగినా కూడా ఇంత అంతకుముందు ఇజబ్లు అలాళ్ళు టిప్పు సుల్తాన్లు ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ నోట మేము అధికారంలోకి వస్తే కర్ణాటక బెంగళూరును అది మరి రాహుల్ గాంధీ గారి నోట్లోంచి వచ్చిందా మాట? రాలేదు కదా. ఆ విషయం నీ స్ఫురణకు రాలేదంటావా? ఇంత చరిత్ర ఉన్న రాష్ట్రంలో చర్చ దేని చుట్టూ? బజరంగ్ దళ్ బలి చుట్టూ ఇజాబు హలాలు టిప్పు సుల్తాను ముస్లిం కోట కాంగ్రెస్ దేశద్రోహి ఇది కదా చర్చ. ఎక్కడన్నా భారత కర్ణాటక ప్రజలకు మేము మీకు అద్భుతమైన భవిష్యత్తు ఇస్తాం, నాణ్యమైన విద్య ఇస్తాం, నాణ్యమైన ఆరోగ్యం ఇస్తాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంకా డెవలప్ చేస్తాం, నాలెడ్జ్ టెక్నాలజీ డెవలప్ చేస్తాం ఎక్కడా చెప్పలేదు. అయ్యా ఒయ్య గారు, ఇప్పుడు మీరు చెప్పిన హలాలు టిప్పు సుల్తాను ఇజాబు ఇటువంటివన్నీ ఎవరు తీసుకొచ్చారు? మీ కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంస్థ SDPI. మీ పార్టీ తీసుకొచ్చిన వాటిని ఎదుటి పార్టీకి అంటించడంలో మీరు చాలా గొప్పోళ్ళండి. మీరు ఇంతగా బీజేపీని మోడీని ప్రశ్నిస్తున్నారు, ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ గురించి ప్రస్తావించలేదు ఈ అనాలిసిస్లో. ఎంతండి, మొన్న ఎలక్షన్లు అయిపోయినాయి, రేపో ఎప్పుడో రిజల్ట్స్ వస్తాయి, అప్పుడు దాకా ఆగితే సరిపోతుంది కదా. ఇంత అనాలిసిస్లు ఇప్పుడు మనం చేసుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందంటారా? మిత్రులారా, మన గురువు గారు 2 నాలుకలతో ఈ అనాలిసిస్ చేస్తున్నారు, అది చాలా గ్రేట్. నాలటోళ్ళు అయితే చేయలేరు, ఆ స్థాయి కూడా మాకు రాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే తక్షణం సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మథోన్మాదంపై రామబాణం.